ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ. ముందుగా నేను అభినందన చెప్పవలసింది ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించి ఘన వ్యంజనం చేసిన ప్రేక్షకులను. నిజానికి ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి. అయితే అయినా యూనిట్ అంతా కలిపి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ సినిమా నచ్చింది అన్నట్టుగా తీర్పునిచ్చి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళు మీరు కాబట్టి ముందుగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో చెప్పారు ఎంతో మంచి ఇతివృత్తం ఉందని. నేను ఎన్టీఆర్ సినిమా బయోపిక్ చిత్రంలో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయాను. ఇతివృత్తం చెప్పారు అంటే పాలిచ్చి పెంచే తల్లులు పరిపాలించడం ఒక లెక్క అని. అంటే నాకు నా లిజెండ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, వినాశ్రియ అని. వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆడదన్నది ఒక అవసరం కాదు, ఆడదనేది ఒక అవసరం కాదు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిజ్ మదర్స్ హోమ్ అని ఆ చిత్రంలో చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఇతివృత్తాన్ని మన త్రివిక్రమన్ గురించి చెప్పక్కర్లా నేను. ఆయన మరి ఆయన పెన్నిస్ మైటియర్ అనే సోడ్ అంటాం, అలాంటిది ఆయన కథ. అలాగే ఆయన సంభాషణలో కూడా ఎంతో చురుకుతనం, ఎంతో పదునుతనం ఉంటుంది ఆయన కథలో, అలాగే ఆయన సంభాషణలో. ద మోస్ట్ వైబ్రెంట్ బొకేషియస్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే. అంటే అంటాను లక్తాయికి ఆస్మాన్ సే ఫరిష్తా ఉతర్కే సంగే మర్మరాన మీ పన్నాలి, హర్ ఖలీ మస్తేగా బోజాతీయే పత్తి పత్తి గులాబ్ బోజాతీయే, తూన డాలి మైఫిదా నదరియా వర్ణ శబ్నం షరా బోజాతీయే. ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు, ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు మంచి పౌరాణిక సినిమాలంటే మరి నందమూరి వంశానికి పెట్టింది పేరు. అటువంటి నేను చేశాను ఏది గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు, తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని అంటే గౌతమీ బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది. అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం అన్నది. ఇక ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే నేను అనేది ఎంతోమంది పుడతాం ఈ భూమి మీద, ఎంతోమంది గెడతాం, కానీ అందరు మహానుభావులు కాలేరు. అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది. అంటే ఏ కాతిలి నహి దిల్దార్ బిహే ఏ షాఖే గుల్ బిహే తల్వార్ బిహే అంటే, అంటే నేను చెప్తాను అప్పుడప్పుడు అభిమానుల గురించి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, నా అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా నడిచే సైనికులు, సుశిక్షితులైన సైనికులని. అదే అభిమానం ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. జీవితాన్ని ఎంతో చూశాను నేను. మళ్ళీ జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన లెజెండ్ సినిమా చేశారు, పేరు వచ్చింది, కానీ దాన్ని రకరకాల పాత్రలు పోషించుకుంటూ ఆయన ఇంకా దాన్ని పదింతలు చేసుకుంటూ ఆయన ఇమేజ్ని అంటే పాత్రల్ని న్యాయం చేస్తూ ఇలా ఇంకా ఎంతెంతో శిఖరాలను అధిరోహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా కుంకర సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు ఉన్నారు. అంటే భావకల్పన ప్రేతి పక్షో జాల రసశిఖరాలకు ప్రేలాడు గండుగా పిల్లలంటూ ఏడిపిస్తూ ఉంటాను వాళ్ళు. అంటే నాకు తెలుగు అన్న మూడు అక్షరాలుంటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలుంటే నా తరువు పులగరిస్తుంది. ఇందాక అన్నాను ఏది బోట కలాట కిలాట వరాట మరాటాంగ మంగ రాజన్య సభాఘాట నిరాఘాట నట చాటు కవిత్వాంకుడు అరయ్యు జగ్గన ధరణి నన్ను. అంటే నిన్ను నిన్ను నిన్న నేనే, నేనిన్న నన్నన్న నన్న నీన నానే నా, నిన్ను నీ నా నను నన్ను నేనన్నా నన్నా నేనన్నానా. అంటే ఒక్క నాలో ప్రతి నాలో అర్థం ఉంది. అంటే
మన తెలుగు భాష ఒక్క భాషకే సాధ్యమది. ఇటువంటి ప్రయోగాలన్నీ, అటువంటి మహానుభావులు కవులు పుట్టిన మన తెలుగు జాతి వాళ్ళందరికీ, ఆ సరస్వతి పుత్రులందరికీ నా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు, అద్భుతంగా ఆయన ఆణిపుచ్చాల లాంటి నాలుగు పాటలకి మణిపుస్తల లాంటి బాణీలు సమకూర్చారు ఆయన. ఆయన కూడా ఈ సభాముఖంగా ఈ రోజుల్లో మ్యూజిక్ సంగీతం అనేది, అంటే నేను చాలాసార్లు చెప్పాను, సృష్టికి ప్రతి సృష్టికర్తని విశ్వామిత్రుడే, మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణునాదానికి ఆవుల మంద మోకరిల్లి మేపు మానాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు సైతం పడగరెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టేని మనం తీసుకోవచ్చు లెక్కలో. కానీ ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటాను, సంగీతం అంటే మరి మా అన్ని సినిమాలు, నేను మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం, ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం ఏదే మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ, అంటే అదంతా ఏంటంటే పంచగట్టలోన ప్రపంచాన మనగాడు కండువాలనేది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి మరి సినిమాలకి బ్రహ్మాండంగా పాటలు బాణీలు సమకూర్చడమే కాదు, అద్భుతంగా రీరికార్డింగ్ కూడా ఇవ్వడం చిత్రానికి ఇంకా బలాన్ని, పాత్రలకు ఇంకా వాటిని హైలైట్ చేయడం, వాటికి చేయడం అన్నది చాలా కష్టం. కత్తికి రెండు వైపుల బదులు లాంటిది. అటువంటి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండింటి కూడా పూర్తిగా న్యాయం చేసిన తమన్ గారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.